हाई फ्रेंड्स वेलकम टू फोजिया हैप्पी होम अका डेटी एतारोगा रिजल्ट एट्लुन्नदी रिव्यू चेयलेवेंदी अपडेट्स एम अत्तलेवनि मस्त मंदि अडुगुतारु नेनु कोल्ताकु कोन्नि ड्रेस्सुलु पेट्टुकुन्नानब्बा ई ड्रेस्सुलु लूज अयिना कोद्दी ओक्कोक्क ड्रेस्स लूज अयिना कोद्दी आ वेसुकोनि रिव्यू चूपिस्ते कोंचेम मंचिगा उंटदि कदा अनि चेप्पेसि नेनु वेट चेस्तानु अन्नट्टु अयिते ई रिव्यूस నేను ఒక రెండు మూడు డ్రెస్సులు వేసుకొని చూపెట్టిన ఫస్ట్ ప్రస్తుతానికి నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా ఒకసారి చూపిస్తా చూసేయండి ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ వేసుకుంటున్నారు కదక్క దీంట్లో స్పెషాలిటీ ఏమున్నది అని అనుకుంటారా ఈ డ్రెస్ ఇప్పటి వరకు వేసుకొని అప్పర్ బాడీ అంటే క్లోజ్గా మాత్రమే నేను ఇప్పటి వరకు వీడియోలు తీసిన ఎప్పుడు కూడా ఫుల్ డ్రెస్లో ఎట్లా ఉంటుంది అనేది నేను వీడియో అయితే తీయలేదు అది ఎందుకు అంటే దాని రీజన్ నాకు పొట్ట అండ్ హిప్స్ అసలు ఎంత చండాలంగా కనిపించేటి ఈ కుర్తీలో అంటే దట్టు ఇది లాంగ్ లెంత్ కుర్తీ కూడా కదా దీన్ని అసలు నేను బయట వేసుకొనే వేసుకోకపోయేదాన్ని ఇప్పుడు మీరు గమనించవచ్చు హిప్స్ కానీ పొట్ట కానీ మరీ అంత ఘోరంగా కనబడట్లేదు అండ్ ఓవరాల్గా చూస్తేనైతే కొద్దిగా దూరం నుంచి చూస్తేందంటే నేను కూడా కొద్దిగా స్లిమ్ అయినా ఇక చాలామంది అక్క మేము ఈ డైట్ కోసం అని చెప్పేసి డబ్బులు ఎఫర్ట్ చేయలేము మాకు డైట్ ప్లాన్ చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నేను ఒక వీడియో చేసి నా ప్రాబ్లం ఏంటిది అనేది నేను చెప్పిన తర్వాత కూడా అసలు అగ్రి అవ్వట్లేదు డైట్ ప్లాన్ చెప్పండి అని అడుగుతున్నారు ఒక చెల్లెనైతే ఏకంగా నాకు పీసీఓడీ ఉన్నదక్క పిల్లలు పుడతలేరు ఇక ఇప్పుడు నేను లావ్ తగ్గుతనే నాకు అంటే లైఫ్ ఉన్నది లేకపోతే నాకు ఇక వేరే దారి లేదు నువ్వు డైట్ ప్లాన్ చెప్పాల్సిందే చెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా ఇక నేను లావు తగ్గకపోతే ఇక పిల్లలు గారు నాకు పిల్లలు కాకపోతే మానే విడిచిపెడతాను అన్నాడు అని చెప్పేసి నన్ను ఘోరంగా అంటే ఘోరంగా స్ట్రెస్ చేయడం జరిగింది అయినా కూడా నేను చెప్పలేదు చెప్పకపోవడానికి గల రీజన్ ఏంటిది అనేది నేను ఆల్రెడీ చెప్పేసిన ఓకే అయితే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎఫోర్ట్ చేసినా చేయకపోయినా కూడా దీంట్లో డబ్బులు పెట్టి ఎఫోర్ట్ చేసి కూడా సరిగ్గా డైట్ చేయక అంత పెద్దగా రిజల్ట్స్ రాలేదు అని అన్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేసిరు అన్నట్టు నాకు వాట్సాప్ చేసిండ్రు అయితే అందరికీ నేను ఓవరాల్గా చెప్పాలనుకుంటున్నా కొన్ని విషయాలు అయితే ఎవరన్నా డైట్ ప్లాన్ ఏ డైట్ అయినా కానీ అది డైట్ ప్లాన్ అనేసరికి మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఎందుకంటే ఫుడ్ ఎక్కువ తిని తినే కదా అడ్డగోళ్ళు తిని తినే కదా మనం లావ్ అయినాం కాబట్టి దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం పొత్తాక వీళ్ళు ఇచ్చిన నచ్చలేదు ఇది కాకుండా ఇంకేం తినచ్చు ఇలాంటి వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి మనకు సరైన రిజల్ట్స్ రావు అయితే ఏ డైట్ అయినా సరే ఓవరాల్గా మనం పాటించాల్సింది ఏంటిది అంటే దాని వెనకాల ఏదో ఒక థీమ్ ఉంటుంది ఖచ్చితంగా ఆ థీమ్ని మనం అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకొని ఫాలో చేసినామంటే ఏ డైట్ చేసినా కూడా లావు తగ్గిపోతారు అనే విషయం నాకు అర్థమైంది అయితే ఈ ఫుడ్ అనేది కరెక్ట్గా కూచాలప్పకుండా పాటించినా కూడా అంత పెద్దగా రిజల్ట్స్ రాలేదు అనే వాళ్ళందరికీ కూడా ఏ డైట్ చేసినా కూడా వాళ్ళందరికీ కొన్ని టిప్స్ చెప్తా నేను అవి కనుక మీరు పాటించారనుకోండి ఈ తిండి విషయంలో వేరే వేరే డైట్లలో ఓకే ఈ డైట్లో కాదు ఈ తిండి విషయంలో కొద్దిగా చీటింగ్ చేసినా కూడా మీరు సక్సెస్ అవుతారు మరి ఎందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ టిప్ ఏ డైట్ అయినా సరే మీరు డైట్ చేయకపోయినా సరే ఫస్ట్ మోషన్ ఫ్రీగా ఉండాలి అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఫ్రీగా మోషన్ అయ్యింది అంటే అన్ని విధాలుగా మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నదని అర్థం అయితే మోషన్ ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పేసి నేను మిల్లెట్స్ డైట్స్ మిల్లెట్స్కి ఉండే ప్రాధాన్యత ఏంటిది అని నేను చూస్తూ ఉంటే ఒక వ్యక్తి చెప్పిన విషయం ఆ వ్యక్తి ఫోటో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఓకే ఏంటిది అంటే మనం బ్రష్ చేసుకునే పేస్ట్లల్లో రకరకాల కెమికల్స్ ఉండడం వల్ల మన నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని అవి చంపుతాయట ఈ మంచి బ్యాక్టీరియా అనేది మన లోపలికి వెళ్ళాలి అదేవిధంగా మన మోషన్ వెళ్తే మోషన్ ఫ్రీ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయంట అందుకని చెప్పేసి ఈయన ఇచ్చే సలహా ఏంటిది అంటే బ్రష్ వేసుకోకుండా ఫస్ట్ మంచినీళ్ళు తాగుండ్రి అని చెప్పిండు ఇదే సేమ్ విషయాన్ని ఒక ఆయుర్వేద యోగి వాళ్ళు
చెప్పింది కూడా చెప్పినప్పుడు కూడా నేను విన్నా. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇదే విషయాన్ని చాలామంది చెప్తున్నారు అని గమనించిన నేను ఈ డైట్ స్టార్ట్ చేయడానికి ముందే ఎప్పటి నుంచో ఇది నేను ఫాలో అవుతున్నా. నేను మాత్రమే కాదు, ఈవెన్ జోయల్కి కూడా నేను అదే అలవాటు చేసిన. పొద్దున్న లేవగానే ఫస్ట్ ఒక అర గ్లాసు వామ్ వాటర్ తాగాలి. వామ్ వాటర్ తాగిండు అంటే ఈ అవసరమైన బ్యాక్టీరియా, మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మన ప్రేగులలోకి వెళ్ళి మోషన్ ఫ్రీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుందంట. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. నంబర్ 2, అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగడం. ఇది చాలామందికి ఉన్న అలవాటు. కొంతమంది అసలు మేము మార్చుకోలేము అనే అలవాటు. అంటే మంచినీళ్ళ గ్లాసు పక్కకు లేనిది అసలు అన్నం ముద్ద దిగది. పెద్దవాళ్ళు ఏమనేటోళ్ళు, ఏంది మంచినీళ్ళు తాకుండా అన్నం తినుడేంది, మంచినీళ్ళు తాకుండా అన్నం తినుడేంది. నార్మల్గా అయితే ఏమనేటోళ్ళు అంటే మంచినీళ్ళు తాగడం వల్ల నీళ్ళతోనే కడుపు నిండిపోతుంది కాబట్టి సరిగ్గా తినే అంత తినరు అని అనేటోళ్ళు. అది కొన్ని రోజులకి అసలు ఎంత చెత్తగా మనకి మన దాకా చేరింది అంటే, కొన్ని కొన్ని కొంతమంది అయితే డైట్ ప్లాన్స్ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా డైట్ తయారు చేసి చెప్పేటోళ్ళు అయితే అన్నం తిననీకి ఒక 10-15 నిమిషాల ముందు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు తాగుండ్రి, నీళ్ళతోటే కడుపు నిండిపోతుంది కాబట్టి మీరు అన్నం ఎక్కువ తిన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు అది ఎంత తప్పు తెలుసా? వాస్తవానికి ఆయుర్వేదంలో చెప్పేది ఏంటిది అంటే, ఇది రామ్దేవ్ బాబా చెప్పినప్పుడు విన్న ఒక విషయం ఏంటిది అంటే, మనం మంచినీళ్ళు తాగినము అంటే ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానివ్వండి, ఈ డైజెస్టివ్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో మన శరీరంలో రిలీజ్ అయినవి మంచినీళ్ళతో డైల్యూట్ అయిపోతాయి. అప్పుడు మన డైజెషన్ అనేది సక్రమంగా జరగదు, దానివల్ల కూడా మనం లావ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇవి కనుక మీరు ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. అంటే అన్నం తినడానికి అరగంట ముందు కావాలనుకుంటే మంచినీళ్ళు తాగుర్రి, అన్నం తిన్న తర్వాత అరగంట తర్వాత మీరు మంచినీళ్ళు తాగండి. అయితే పొడి పొడిగా తినేటప్పుడు తట్టుకుంటుంది అక్క, మరి మంచినీళ్ళు తాగకుండా ముద్ద దిగది కదా గొంతులకు వెళ్ళి అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే మీరు ఒకసారి కనుక గమనిస్తే మన వెజ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో రసమన్నా ఫ్రై కూరలు చేసుకున్నప్పుడు పప్పుచారన్నా ఖచ్చితంగా ఉంటుంది. మన ఇండియన్ రెసిపీస్లలో ఈ రసము పప్పుచారు కాన్సెప్ట్ అందుకే ఉన్నది. అదేవిధంగా నార్త్ ఇండియాలోకి మేమున్న సైడ్లోకి కనుక వస్తే వీళ్ళు ఏ కూర వండుకున్నా కూడా పల్సెడ్ పప్పు ఖచ్చితంగా వేసుకుంటారు. అది అన్నట్టు దాని కాన్సెప్ట్ పొడి పొడిగా దిగకుండా ఉండకుండా అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఈ పల్సెడ్ పప్పులు చారులు పులుసులు కలుపుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా మనం మింగగలుగుతాం అన్నట్టు, దాంతో ప్రాబ్లం కూడా ఉండదు. ఇక తినుడు టైం టు టైం తినాలి. ఈ టైం టు టైం తినాలి అనే డైలాగు అందరూ చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. అంటే దీని గురించిన అంత పెద్ద నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా టైం టు టైం తినాలి అని చెప్తారు. ఎందుకు అంటే ఈ ఆకలేసినప్పుడు టైంకి కరెక్ట్, ఇప్పుడు మీరు పొద్దుగాల 8:30 బ్రేక్ఫాస్ట్ చేస్తారు అంటే రేపు కూడా ఖచ్చితంగా 8:30 తినకపోయినా కూడా ఎట్లా అంటే 9:00 అంటే ఒక 15-20 నిమిషాలు ఓకే. అంతేగాని ఇవాళ 8:00 తిన్నాం, రేపు 11:00 తిన్నాం, ఎల్లుండి అయ్యేసరికి అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి పారేసి మధ్యాహ్నం పూట తిన్నాం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది, అదేవిధంగా యాసిడిటీ అవుతుంది విపరీతంగా. దీనివల్ల కూడా ఫ్యాట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. మీరు ఒకసారి కనుక గమనిస్తే ఈ పీసీఓడి ఇట్లా ఉన్న వాళ్ళు ఎట్లా డైట్ వేయాలి అనేది తెలియక, అంటే నేనే నన్నే ఉదాహరణగా తీసుకోండి, నేను ఒక పూట ఫుడ్ స్కిప్ చేస్తే అన్ని క్యాలరీలు తగ్గిపోయినాయి కావచ్చు నాకు, ఇక నేను రేపటి వరకు ఇక బక్కగా అయితే కావచ్చు అన్నట్టుగా నేను ఆలోచించేదాన్ని. కానీ ఆ తర్వాత ఈ పిచ్చిగా ఈ ఒక పూట స్కిప్ చేస్తే నేను మంచిగా లావు తగ్గుతా అనే కాన్సెప్ట్తో నేను ఎన్ని రోజులు అయితే చేసినానో 6 నెలల కల్లా నా డ్రెస్సులు అన్నీ టైట్ అయిపోయినాయి. అంటే అసలు బెలూన్ ఉబ్బుతుంది చూసిరా, గాలి ఎవరు కొడతా అంటే బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోయినా అన్నట్టు నేను. సో అది చాలా తప్పు. అందుకని మనం ఏ మీల్ని కూడా స్కిప్ చేయొద్దు. అదేవిధంగా టైం టు టైం తినాలి. అట్లా తింటే కనుక మనకు గ్యాస్ ఫామ్ కాదు, యాసిడిటీ రాదు, మంచి డైజెషన్ అనేది ఉంటుంది. ఇది కూడా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి క్వాంటిటీ పోర్షన్ ఆఫ్ ఫుడ్ ఏంటిదంటే, 2 ముద్దలు తక్కువ తింటే అన్ని క్యాలరీలు బర్న్ అయిపోతాయి, నేను అంత వెయిట్ తగ్గిపోతా అని అనుకునేటోళ్ళు ఉంటారు. ఇది చాలా తప్పు. దానివల్ల జరిగేది ఏంటిదంటే సైకలాజికల్గా మనం ఈ పూట 2 ముద్దలు తక్కువ తిన్నామంటే అయ్యో నేను 2 ముద్దలు తక్కువ తిన్నా, అయ్యో నేను 2 ముద్దలు తక్కువ తిన్నా, దానికి తగ్గట్టుగా మీకు ఆకలి వేస్తుంది, దానికి తగ్గట్టుగా మీకు క్రేవింగ్స్ ఉంటాయి. ఇక సాయంత్రం అయ్యేటలకు మీకు నచ్చిన ఫుడ్ ఏదైనా కనుక కనబడ్డది అనుకోర్రీ,
మీరు ఇడిచిపెట్టారు అన్నట్టు. ఏదైతే అదైంది, రేపటి నుంచి మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తా కానీ ఈ పూటకైతే తింటనేను అనుకొని ఈ కొంచెం తక్కువ తిన్నా అనే ఫీలింగ్ తోటి క్రేవింగ్స్ తోటి మీరు అనవసరపు ఫుడ్ని ఎక్కువ తినేస్తారు. కాబట్టి అట్లా చేయొద్దు. ఈ డైట్లో గొప్పతనం అయితే నేను ఇదే అంట, మీరు తినేటప్పుడు మీకు ఇచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో కడుపు నిండా తినాలి, అది ఒక గొప్పతనం అన్నట్టు ఈ డైట్లో. అట్లనే మీరు కూడా తినేటప్పుడు కడుపు నిండా తినుండ్రి, ఏం కాదు. దాంతో ఆ మంచి టైం టేబుల్, ఆ మంచి కరెక్ట్గా అన్నీ ఫాలో అయ్యడం వల్ల, అనవసరపు ఆహారాన్ని తినకపోవడం వల్ల అది కూడా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే అడ్డగోలుగా అన్నీ తినేసి ఓ చెమటలుగా అక్కేదాకా ఒళ్ళు నొప్పి పెట్టేదాకా ఎక్సర్సైజ్ చేస్తే లావు తగ్గిపోతుంది అని అనుకుంటారు. దానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్, నేను ఒకప్పుడు గంట సేపు జుంబా కార్డియో ఎక్సర్సైజులు చేసేదాన్ని, అసలు ఒళ్ళు హూనం అయిపోయేటట్టుగా ఎక్సర్సైజ్ చేసేదాన్ని. అంతా ఎక్సర్సైజ్ చేస్తే అంత హూనం అయిన తర్వాత లాస్ట్గా చూస్తే ఏంటంటే నెల ఆఖరికల్లా 1.5 కిలోనో 2 కిలోలో తగ్గిన నేను అంతే. కాబట్టి అదే అయితే అస్సలు సక్సెస్ఫుల్ కాదు. అది ఎక్సర్సైజ్ అనేది మన ఆర్గాన్ హెల్త్కి అది చాలా మంచిది, అంతేగాని ఈ ఒక రేంజ్లో ఫ్యాట్ బర్న్ చేయడం కోసమే వెయిట్లు లిఫ్ట్ చేయాలి చెమటలు కక్కాలి అనేది అయితే అది కాదు, అది కరెక్ట్ కాదు, అసలు అది అవసరమే లేదు అనే విషయము ఈ డైట్ వేసిన తర్వాత నాకైతే అర్థమైందబ్బా. అదొక నాకు నిజంగా బాగా నచ్చిన విషయం అది. మీరు జస్ట్ మీ ఆర్గన్ హెల్త్ కోసం, ఒక మీరు కామ్ అండ్ క్వైట్గా ఉండడం కోసం, మీ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వడం కోసం మాత్రం ఒక అరగంట వాకింగో లే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో యోగానో ఏదో ఒకటి మీకు ఇష్టమైంది, మీరు ఏది ఈజీగా చేయగలుగుతారో దాన్ని, కాకపోతే సిన్సియర్గా ప్రతిరోజు చేసేటట్టుగా ఒక అరగంట ఎక్సర్సైజ్ కోసం మాత్రం మీరు పెట్టుకోండి, మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక విషయం చెప్పి నేను దీన్ని వైండప్ చేస్తా, ఓకేనా. ఇంతకుముందు నేను ఏ డైట్ చేసినా కూడా ఒక 15-20 రోజులు అయ్యేసరికి మా ఆయన కానివ్వండి, మా ఇంట్లో వాళ్ళు కానివ్వండి, నన్ను బాగా టెంప్ట్ చేసేటోళ్ళు తినేటందుకు, ఏం చేస్తావు తీరా, దొడ్డు నువ్వు అంత పెద్ద లావు ఏం లేవురా, ఇప్పుడు తగ్గిపోతే ఎప్పుడు తింటావురా, ఇగో ఇట్లాంటివి వేసి నన్ను కల్తీ చేసి పారేసేటోళ్ళు అన్నట్టు తినరా అని చెప్పేసి అట్లా తినేసేదాన్ని నేను. కానీ ఈ డైట్ చేసిన తర్వాత నాలో వచ్చిన చేంజెస్, నేను ఇంత ఫ్యాట్ లాస్ అవ్వడు, డ్రెస్సులు అన్నీ మంచిగా ఫిట్ అవ్వడు, ఇవి చూసి వాళ్ళు నన్ను అప్పుడు టెంప్ట్ చేయట్లే, నువ్వు తినకపోయినా పర్వాలేదు ఇంకో 2 నెలలు కంటిన్యూ చేసినావు అంటే నువ్వు కరెక్ట్గా అనుకున్న స్టేజ్కి నువ్వు రీచ్ అయిపోతావు అని చెప్పి వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన రిజల్ట్స్ నేను చూసరికి నేను సాటిస్ఫై అయిపోయినా, చాలింగా ఇది సరిపోతుంది, ఇంతకంటే ఇంకా లావు తగ్గి నేనేం చేయాలి, చాలు సరిపోతుంది నాకు అసలు ఈ లావు తగ్గుడు అన్నంతగా సాటిస్ఫై అయిపోయినా నేను. రియల్లీ థ్యాంక్ యు మా టీమ్, మా డైట్ టీమ్ అందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉన్నా అని చెప్పుకోవాలి ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు. అండ్ ఇంకా కొన్ని డ్రెస్సెస్లలో కూడా నేను ఈ వీడియో తీసిన నేను, అదొకసారి చూసేయండి మీరు. అండ్ సాధ్యమైనంత వరకు జాయిన్ అవ్వండి, మంచి రిజల్ట్స్ ఉన్నాయి, అ గ్రేట్ ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకొక 1 మంత్ తర్వాత ఇంకా రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయనేది నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా, ఓకేనా. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది, అక్కడ నువ్వు వేరే డ్రెస్లు వేసుకొని చూపిస్తావు తొండి, అట్లా వేసుకుంటే కొద్దిగా బక్కకు కనబడుతున్నావు కావచ్చు, బక్కకంటే బక్కకు కాదు కొద్దిగా తగ్గినట్టు కనబడుతున్నావు కావచ్చు అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది. మీకు అన్నిటికంటే ఫస్ట్ బాగా లావు ఉన్నప్పుడు ఇదే డ్రెస్ వేసుకొని నేను ఫోటోలు దిగిన అదే డ్రెస్ మీద ఒకసారి చూపిస్తా, చూసేవారు మీకు కూడా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ కనుక మీరు ఒకసారి గమనిస్తే నా పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల స్లిట్స్ అనేవి దగ్గరగా వచ్చేవి కావు, ఫ్రంట్ ఇట్లా లేసినట్టుగా ఉండేది కుర్తీ, ఇప్పుడు అది ఈక్వల్గా ఉంది. ఇక్కడ చూస్తే హిప్స్ దగ్గర డ్రెస్ ఎంత టైట్గా ఉండేదో చూసినరా, ఇప్పుడు అదంతా కూడా లూజ్ అయిపోయింది. ఈ డ్రెస్ గురించి అయితే స్పెషల్గా చెప్పాలి, ఈ డ్రెస్ కొత్తగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది అని నేను వేసుకొని నేను మీకు ఆల్రెడీ ఒకసారి వీడియో చేసి చూపించిన, ఫిట్గా ఉండేది ఈ డ్రెస్ అప్పుడు, ఇప్పుడు అసలు ఎంత లూజ్ అయిపోయిందో, వేసుకుంటే నన్ను నేను చూసుకుంటే నాకైతే అసలు ఎంత నవ్వొచ్చిందో. ఇక ఈ డ్రెస్ కూడా సేమ్, ఇది అబ్రహం బాబు కడుపులో ఉన్నప్పుడు తీసుకున్న కుర్తీ ఇది,
ఎంత ఫిట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో కాస్త లావ్ అయ్యేసరికి ఇదేందో ఈ బట్ట అట్లాంటిది అన్నట్టు, ఎక్కువగా ఫ్యాట్ ఉంటే ఇట్లా బయటకి బాగా ఎక్స్పోజ్ అయినట్టుగా కనబడుతుంది అన్నట్టు. ఇప్పుడు చూసారా నా హిప్స్ అయితే బాగా తగ్గినాయి. తగ్గడం వల్ల ఏంటంటే ఈ స్లిట్స్ ఇట్లా వెనక ముందు ఇట్లా లేసి ఉండేవి దగ్గరకు వచ్చేసినాయి అన్నట్టు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటిదంటే బ్రా స్ట్రాప్స్ నుంచి బయటకి కనిపించే ఫ్యాట్ అయితే బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఫిట్గా మీద నుంచి కింది దాకా లావుగా ఉండవు అన్నట్టు ఉన్నానట్టు. లావుగా ఉన్నా పర్వాలేదు కానీ మరీ వెనకాల సీట్ ఎక్కువ, ఫ్రంట్ పొట్ట ఎక్కువ అట్లా ఉండేసరికి మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా అంత ఫిట్గా అనిపించదు. బయటకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు తగ్గింది. లావుగా ఉన్నా కూడా పర్వాలేదు అన్నట్టుగా ఆయన.